కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నా మన తెలుగువారు వారిని పట్టించుకోరు. ఇతర భాషల్లో సంచలన విజయాలు సాధించిన తర్వాత మాత్రమే మనం వారి ప్రతిభను గుర్తిస్తాం. ఉదాహరణకు సాయి కుమార్, విశాల్, ఆది పిన్సెట్టి, అంజలి వంటి ఎందరినో చెప్పొచ్చు. ఆ కౌలోకి వచ్చే నటుడే సత్యప్రకాష్. ఈయన పూర్వీకులది తెనాలి. ఈయన పుట్టింది కూడా విజయనగరంలోనే. తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో పనిచేసేటప్పుడు ఈయన సంబల్పూర్లో చదువు కొనసాగించాడు. కోల్కతాలో MBA పూర్తి చేశాడు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత ఆర్మీలోకి వెళ్ళి డిఫెన్స్లో పనిచేసి దానికి రాజీనామా చేసి నటన వైపు వచ్చాడు. మొదట చెన్నైకి వచ్చాడు. ఈయనది చాలా పేద కుటుంబం. అమితాబ్ బచ్చన్కి ఈయన వీరాభిమాని. ఈయన సాయి కుమార్ కన్నడలో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ పోలీస్ స్టోరీలో విలన్గా నటించి సంచలనం సృష్టించాడు. కే భాగ్యరాజ చిత్రంలో తన కుమారుడు నటరాజుతో కలిసి నటించి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్తో పనిచేశాడు. ఈయన స్క్రీన్ నేమ్ సత్యప్రకాష్ అయినా ఈయన అసలు పేరు పి ప్రసాద్. ఇక 100కి పైగా చిత్రాల్లో నటించాడు. వాస్తవానికి ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన తండ్రి పేరు పి నటరాజ్, తల్లి పి వెంకటరత్నమ్మ, భార్య పేరు హేమావతి, కుమారుడు నటరాజ్. ఇక ఈయన మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. తెలుగులో జమినీ టీవీలో వచ్చిన మిస్టరీలను ఛేదించే షో ఆశ్చర్యంకి హోస్ట్గా చేశాడు. ఇక అవతారం మాయగాడు బెజవాడ, ఏక్ నిరంజన్, నగరం నిద్రపోతున్న వేళ, ఎదురులేని మనిషి, సీతయ్య, డేంజర్, నరసింహనాయుడు, 143, దొంగల ముఠ, చిన్నబ్బాయి, పోకిరి, మాస్టర్, ధమ్, బలేవాడు విబాసు, దమ్ముండోడు, రగడ, వేద, సుల్తాన్, సంచలనం, పోలీస్ అధికారి, అధికారం, బ్రహ్మ వంటి పలు చిత్రాలలో తనదైన విలనీ నటనతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ తెలుగు వ్యక్తి తెలుగునాట కంటే కన్నడ తమిళంలో మాత్రం ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్తో చిత్రాల్లో నటిస్తున్నా మన తెలుగువారు మాత్రం ఆయనకు తగ్గ పాత్రలను ఇవ్వడం లేదనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.